ఈ ఇంటర్వ్యూ ఎట్లా ఉండబోతుందంటే అన్ని ఇంటర్వ్యూస్ లాగా సాఫీగా మాత్రం జరగదు ఖచ్చితంగా ఇందులో కంట్రోవర్షియల్ ఉంటుంది ఖచ్చితంగా ఇందులో కామెడీ ఖచ్చితంగా ఉంటుంది వానికి వ్యూస్ ఉన్నాయంటే వన్ దగ్గర ఉందాం వ్యూస్ లేకపోతే అందరికి వెళ్ళిపోదాం అనే ఇంటెన్షన్స్ ఉన్నాయి లేదు నా దగ్గర ఎప్పుడూ కూడా ఆ ఇంటెన్షనే లేకుండే సహారా అనే యూట్యూబ్ ఛానల్ దగ్గర నీ ఫస్ట్ సిల్వర్ బటన్ అక్కడ ఓపెన్ చేపించు ఓపెన్ చేపించు తర్వాత మళ్ళీ ఎక్కడ కూడా వీడియోలు కనిపించు ఆయనకు దూరం అయిపోయినట్టు కాదు ఆ 108 ఫ్యామిలీలకు నువ్వు ఫేవర్ చేసినావు కానీ ప్రజలకు తెలియదు ఇగో ఇదే ఇదే ప్రాజెక్ట్ అవుతుంది అదే 108 ఫ్యామిలీలకు అర్జెస్ అయ్యి చేయలేడు ఇంతవరకు నువ్వు ఒక వేదాంత్ ఉంటుండే నువ్వు ఆఫ్ కెమెరా ముందు చేసి నువ్వు ఇగో ఈ రోజు మాతోని మా సొంటోళ్ళతో ఇంటర్వ్యూలో కూర్చుంటున్నావు ఈ రోజు నువ్వు ఇలాంటి వాడు బిజినెస్ చేసి ఉంటే నువ్వు ఇలాంటి బిల్డింగ్ నీ అయి ఉంటుండే కోట్లుంటుండే ప్రజలకు అదే ప్రాజెక్ట్ అవుతుంది వేదాంత యాంకర్ అనుకుంటున్నారు కావాలంటాడు ప్రతి ఒక్కరు కూడా పెళ్లి కాకముందు వరకు ఒకలా ఉంటారు పెళ్ళైన తర్వాత నా రెస్పెక్ట్ తో పాటు నా భార్య రెస్పెక్ట్ కూడా పోతుంది అనే ఆలోచనలు ఉంటారు కదా నువ్వేమన్నా ట్రోలింగ్స్ వీడియోస్ కానీ లేకపోతే ఈ అమ్మాయిలకు సంబంధించిన ట్రోలింగ్స్ వీడియోస్ చేసేటప్పుడు ఎప్పుడన్నా అలాంటి సందర్భం ఎదుర్కొన్నావా ఈ చిల్లరోళ్ళని చూడలేకపోతున్నా 104 మాటలని చివాట్లు పెట్టానా సరే వాళ్ళని కంట్రోల్ చేద్దామని అనుకున్నా అక్కడి నుంచి ఈ ఎదుగుదల ట్రోలర్ లెక్క ఎదుగుదల స్టార్ట్ అయింది తప్పించి ఇప్పటి వరకు యూట్యూబ్ లా ఫిజ్జు ఎంత సంపాదించి ఏముందన్న ఇప్పుడు చూపిమంటే కూడా చూపిస్తావు 8 లక్షలు సంపాదించవచ్చు 3 సంవత్సరాలు అవుతుంది పెట్టి ఎండ్ల చూపిస్తావు నాకు వైటీలా వైటీలా కాదు వైటీ వెనక ఇంకా చాలా నడుస్తుంది వైటీలు 8 ఉన్నాయి వైటీ వెనకల అడ్వర్టైజ్మెంట్ నీ జర్నీ నడుస్తుంది 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 మళ్ళా చందు మొత్తం డౌన్ అయిండు మళ్ళా ఇంటర్వ్యూ కావాలని చెప్పి మళ్ళా సెకండ్ టైం మరి ఆవేశంగానే కూర్చోబెట్టి సంగా నాకే తీసిన ఇంటర్వ్యూ అయితే పరిస్థితి వస్తే పైసనా చంద అంటే ఏమంటారు అందరు దొంగ సాలెగాండ్లు ఉన్నారు వాళ్ళ మీద నేను ఎందుకు పెట్టాను ఎర్నవరం పోయి అన్యాయాల గురించి మాట్లాడిన విజ్జు ఒక క్రిస్టియన్ చర్చ్ దగ్గరికి పోయో ఒక ముస్లిం మసీద్ దగ్గరికి పోయి చేయగలుగుతాడా అలాంటి అన్యాయాలను చూపించగలుగుతాడా నేను ఒక కట్టర్ హిందూని ఇలాంటి వ్యక్తులు ఇక్కడ చర్చలలో మసీదులలో ఇట్లాంటి జరుగుతున్నాయని ఖచ్చితంగా మాకు వచ్చి చెప్తే మేము ధైర్యం చేస్తాం పోయి తీస్తాము సందర్భం మాకు రాలేదు రీసెంట్గా కొంతమంది అమ్మాయిలు వాళ్ళ కళని ఏదో ఒక విధంగా చూపించుకునే ప్రయత్నంలో వాళ్ళ లీవింగ్ స్టైల్లో ఇక్కడ వరకు బట్టలు వేసుకొని డాన్స్ చేస్తే ఈ దానికి ఒక మేమ్ వచ్చింది ఆ మేమ్ని డైరెక్ట్గా తీసుకొని వచ్చి సోషల్ మీడియాలో ఇదారు నువ్వు చెప్పింది కరెక్ట్ రా బాయ్ అని చెప్పాను కానీ ఆ నలుగురు అమ్మాయిలకు మరి నువ్వు ఇంతకుముందు స్టార్టింగ్ టాపిక్లో మాట్లాడినటువంటి అన్నదమ్ములు ఉంటారు కదా విజ్జు మనము పర్సనల్ లైఫ్కి వెళ్తే అంటే మన వ్యక్తిగతంగా జీవితానికి వెళ్తే నీ స్టార్టింగ్లో వాట్ ఈస్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి నీ బిఫోర్ సోషల్ మీడియా నాకు ఫస్ట్ నుంచేలైనా ఇప్పటి నుంచేలైనా నాకు 2 మొబైల్ షాపులు ఉన్నాయి ఓకే నాకు 2006లో అయింది పెళ్ళి ఓకే నాది లవ్ మ్యారేజ్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నేను గౌడ్స్ వాళ్ళ ముదిరాజు లవ్ మ్యారేజ్ ఇంటర్ క్యాష్ మ్యారేజ్ వాళ్ళ ముదిరాజులు మేము గౌండ్లో ఉన్నాము మా అత్తగారు ఒప్పుకున్నారు మా అమ్మగారు ఒప్పుకున్నారు ఫస్ట్ నుంచి కూడా నాకు ఫైనాన్షియల్గా నేను 2013 నుంచి కొంచెం ఒక స్థాయిలు ఉన్నాయి మిడిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అంటారు అట్లా కొంచెం ఒక స్థాయిలు ఉన్నాయి నాకు 2 మొబైల్ షాపులు ఉన్నాయి రీసెంట్గా తీసేసిన ఒక 2000 అదే మన కోవిడ్ తర్వాత తీసేసిన అనమాట ఓకే ఇక రెంట్స్ వస్తాయి మా డాడీకి అయితే ఒక 60-70 వేలు అయితే రెంట్స్ వస్తాయి అందులో మా డాడీ తినుండ్రా అని చెప్పి ఆయన కూడా ఎక్కువ ఉంచుకోవాలి 20 వేలు ఇస్తాడు ఇంకా ఇక మొబైల్ షాప్లు 2020 వరకు ఉండే దాని తర్వాత తీసేసి ఇక యూట్యూబ్ ఇంకా కొన్ని ఆన్లైన్ ఉన్నాయన్నమాట సో అవి చూస్తాం సో డైరెక్ట్ ప్రశ్న ఇప్పటి వరకు యూట్యూబ్లా ఫిజ్జు ఎంత సంపాదించి ఏముందన్న ఇప్పుడు చూపిమంటే కూడా చూపిస్తావు 8 లక్షలు సంపాదించవచ్చు 3 సంవత్సరాలు అవుతుంది పెట్టి ఎన్నిలా చూపిస్తావు నాకు వైటీలా వైటీలా కాదు వైటీ వెనక ఇంకా చాలా నడుస్తుంది వైటీలు 8 ఉన్నాయి వైటీ వెనకల అడ్వర్టైజ్మెంట్ ఒక 20 లక్షలు అనుకోనా ఓవరాల్ గా విత్ అడ్వర్టైజ్మెంట్ 20 లక్షలు అనుకోనా అడ్వర్టైజ్మెంట్లు ప్రమోషన్లు ఏమన్నా ఉంటే అవి ఒక 7 నుంచి 10 ఒక 10 అనుకో 20 లక్షలు సంపాదించుకున్నావు 3 సంవత్సరాలు అన్న డివైడెడ్ బై చేసినా కూడా మస్తు మస్తు పైసలు సంపాదించండి ఇగో గైస్ సీరియస్ గా ఇగో ఇటువంటి బ్రాస్లెట్లు కొన్నాడు చైన్లు కొన్నాడు సుడ్రి మస్తు అయితే మీరు ఇప్పటి వరకు పర్సనల్ గా ఛానల్ మెయింటైన్ చేసిరా అవునా బ్యాట్ కింగ్ మీద వచ్చిన మీదేనాది రీసెంట్లీ అమ్ముకోవాల్సి వచ్చింది అంటే కొన్ని
వేరే పరిస్థితుల వల్ల అమ్ముకోవాల్సి వచ్చింది. అనివార్య కారణాల వల్ల అంటే అట్లా అనివార్య కారణాలు అయితే ఏం లేవు, కానీ ఒక కమిట్మెంట్ కి నిభాయించి నేను కరెక్ట్ గా దానిపైన పోతున్నాను నేను అనుకుంటున్నా. ఒక ఛానల్ కి వర్క్ చేస్తున్నా, సో ఆ ఛానల్ వాళ్ళు ఇక నీ ఛానల్ ఉంటే నువ్వు దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తావు, సో ఆ ఛానల్ నాకు ఇచ్చేస్తే నేను నీకు ఎంత అమౌంట్ కావాలో అంత అమౌంట్ ఇస్తాను. సో వాళ్ళు ఇచ్చిర్రు హ్యాపీ. సో అదే వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం నేను కట్టుబడి ఉన్నా, వాళ్ళకి ఛానల్ ఇచ్చిన వాళ్ళకి 100% న్యాయం చేస్తున్నా. సో ఇప్పుడు మొన్నటి దాకుండే. సో ఓవరాల్ గా సోషల్ మీడియాలో చందు ఎంత సంపాదించుండొచ్చు? నే అంటే నువ్వు ఇప్పుడు విజు అన్న అంటే అదేదో చేసి చేసినా అని చెప్పిండు, కానీ అట్లా కాదు. కానీ ఒక 5 లక్షలు సంపాదించిన, ఒక 5 లక్షలు సంపాదించిన. అండ్ మోర్ ఓవర్ అది కాకుండా అంటే ఓపెన్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇప్పుడు నీవు చాలా నీ ఇంటర్వ్యూస్ చాలా ఓపెన్గా ఉంటాయి కాబట్టి నేను కూడా ఓపెన్ గా చెప్తున్నా. ఒక బయట నుంచి స్పాన్సర్షిప్లు అని వాళ్ళని వీళ్ళని అది ఒక 5 లక్షలు, మొత్తం 10 లక్షలు సంపాదించాను బయట నుంచి. అంటే వాళ్ళు వీళ్ళు సిన్స్ ఎన్ని ఇయర్స్ నుంచి? సిన్స్ ఫ్రమ్ 3 ఇయర్స్ అన్న. 3 ఇయర్స్. సూపర్. సో వన్స్ యూట్యూబ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా పర్సనల్ గా వ్యక్తిగతంగా ఎలాంటి పనులు కూడా మీరు పోలేదు? అంటే నువ్వు అన్నటువంటి మొబైల్ షాప్ లో నువ్వు కూర్చోలేవు? నేను వారానికి 10 రోజులకు ఒక వీడియో పెడుతుండే అప్పట్లో. దాని తర్వాత అర్థమైంది దానికి ఒక ఆల్గారిథం మెయింటైన్ చేయాలి, దినం తప్పి దినం వీడియో పెడితేనే కొంచెం రెవెన్యూ అనేది స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టు ఫిక్స్ అయ్యి ఇక వారిని వీడిని పనికిమాలిన వాళ్ళందరినీ పిలిచి ఇంటర్వ్యూలు చేసి, అంటే ఇప్పుడు నువ్వైతే పనికిమాలిన అనుకుంటా అయితే ఇంటర్వ్యూలు చేసి, నేను ఎవరినైతే ట్రోల్ చేసిండో ఎవడైతే నాకు కాంటాక్ట్ లో ఉంటాడో వాళ్ళని పిలిచి ఇంటర్వ్యూలు చేసి వానికి ఇంత పేమెంట్ ఇచ్చి దాని మీద నేను 10 తిన్నా, వానికి 50 ఇచ్చిన నేను 50 తీసుకున్నాను. సో యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ కి అసలు ఏం పని చేతగానోడు వస్తాడు అనే ప్రశ్న నేను దీనికన్నా ముందు ఇంటర్వ్యూ కూడా వేసిన, అదే ప్రశ్న మీకు వేస్తే మీ సమాధానమే. ఇప్పుడు మీరు అన్నారు కదా పనికి మాలినోళ్ళు కూడా, పనికి మాలిన కాదు ఏ పని చేతగాక అరే నాకు ఇక ఈ పనులు కావురా పోయి, యూట్యూబ్ అనేది ఒకటి ఉన్నది, ఎంత చిన్న మొబైల్ ఉన్నది అనుకో కెమెరా ఉంటది అని లేదో ఒక 4 మాటలు చల్లేసినాం అనుకో, 4 విమర్శించినా సరే వీడియోలు ముందుకు పోతాయి అంటే ఇప్పుడు అనే ఆలోచన ఉంటే. ఇప్పుడు ఒక నిమిషం నేను ఒక మాట చెప్తాను, అంటే ఇప్పుడు ఎట్లా అంటే మేము స్టార్టింగ్ లో నీకు తెలియదు అంటే మా వీడియోలు ఎవరు చూడలేరు కాబట్టి మేము ఒక ట్రోలర్స్ గానో ఒక రోస్టర్స్ గానే పరిచయమయ్యాం. కానీ దానికంటే ముందు మాకంటూ కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసినాం, మాకంటూ మేము కొన్ని మంచి మోటివేషనల్ వీడియోస్ చేసినాం, అరే మంచిగుంటారు రాబోయ్ అని చెప్పేసి మంచి మంచి వీడియోలు చేసినాం. కానీ అవి ఎవ్వరు కూడా గుర్తించలేరు, వందల వ్యూస్ కూడా లేవన్నమాట. ఎప్పుడైతే రోస్టింగ్ చేసినామో ఆడికెళ్ళి ఆ చందు విజు అనే వ్యక్తులు సోషల్ మీడియాకి పరిచయం అయ్యారు అన్నారు. నువ్వు అన్న మాట ప్రకారం ఏ అంటే ఏ పనికి చాతనగాని వాళ్ళు ఇది చేయొచ్చు అని చెప్తే 100% చేయొచ్చు. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మొత్తం అదే నడుస్తున్నది, ఒకడు ఒక భార్యను తెచ్చుకొని వీడియో చేస్తాడు, ఒకడు పొలం చూపించుకొని వీడియో చేస్తాడు, ఒకడు ఇక ఏదేదో చూపించుకొని వీడియో చేస్తున్నా అనమాట. సో ఓవరాల్ గా ఏంటంటే కంటెంట్ ని ఇష్టపడితే ప్రజలకి మేము కూడా ఒక యూట్యూబ్ కంటెంటర్ గా ముంగడికి వస్తుండేమో, కానీ మేము ఇట్లా వచ్చినా కూడా మాదైతే కంటెంటే అని అనుకుంటారు ప్రజలు. సో చేసన్న నువ్వు అన్న మాట ప్రకారం ఏమనుకుంటున్నా అది కాదు ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్ కి ప్రతి చేతగానోడు యూట్యూబ్ ప్లాట్ఫామ్ కి వస్తుండో అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు టెక్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుండ్రు, బ్లాగర్స్ ఉన్నారు, వీడికి ఇంత వెళ్తే ఇంత. ఇప్పుడు రాజిరెడ్డి అని ఒక బ్లాగర్ ఉన్నాడు, జెన్యున్ బ్లాగర్స్, వాళ్ళు ఇప్పుడు కనుమరుగైపోతుండ్రు మెల్లమెల్లగా మెల్లమెల్లగా. అంటే నేను రాజిరెడ్డి అని అనట్లేదు, అట్లాంటి కొంతమంది చాలా మంచి వ్యక్తులు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కనుమరుగైపోతుండ్రు. సో యూట్యూబ్ లో నడిచేదంతా కమర్షియల్ కాబట్టి అరే వీడికి వెళ్తే బతకొచ్చు ఈజీగా బతకొచ్చు అని చెప్పి కొందరు ఈజీ వే అని ఎంచుకుంటుర్రు. కొందరు అంటే లేడీస్ గురించి చెప్పాలంటే ఇప్పుడు యూట్యూబే కాదు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ గురించి కూడా రెండు సేమ్ కాబట్టి సోషల్ మీడియా. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో మీ ఇద్దరు కూడా అలాంటి ఈజీ వే ఎంచుకున్నట్టే కదా, ఈజీ వే మా వెనకాల మా వర్క్ ఎంత ఇప్పుడు మేము ఎంచుకున్న టైంలో యూట్యూబ్ అంత లేదు, స్ట్రాంగ్ లేకుంటే మేము జస్ట్ ఏదో మా టిక్ టాక్ పోయింది కదా అన్న ఉద్దేశంతోనే యూట్యూబ్ ప్లాట్ఫామ్ కి వచ్చి ఏదో ఎంటర్టైన్మెంట్ చేసి కొంచెం ఎంటర్టైన్మెంట్ కామెడీ పరంగానే వెళ్దాం అనుకున్నాం. కానీ ఖచ్చితంగా ఇలా పైసలు సంపాదించాలి అని అనుకుంటే ఓపెన్ గా స్టార్టింగ్ అయితే మా ఆలోచన అది కాదు, మేము పైసలు సంపాదించాలి అని చెప్పేసి అసలు రాలేదు. ఒక టిక్ టాక్ లో కూడా పైసలు ఇవ్వలేదు, ఆ టైంలో మేము ప్రజల్ని ఎంటర్టైన్ చేసినాం. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఒకరిని విమర్శించడం ఎంటర్టైన్మెంట్? అంటే విమర్శించడం ఎంటర్టైన్మెంట్ కావచ్చు, అయితే అది కానప్పుడు ప్రజలు మరి కాదన్నా అంటున్నా ఎంటర్టైన్మెంట్ ఒక హెల్దీ ఎంటర్టైన్మెంట్ ఉంటాయి కదా. ఇప్పుడు జబర్దస్త్ లా ఒకరిని విమర్శించి ఎంటర్టైన్ చేస్తారు, ఎవరు శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకరు విమర్శించి ఎంటర్టైన్ చేస్తున్నారా? చేస్తుండ్రు. ఒకరు విమర్శించారంటే ఆయన మొత్తం బూతులే కదా, మేమ్స్ రావట్లేవా, అన్ని ఇండైరెక్ట్ గా మాట్లాడట్లేరా వాళ్ళు? ఇండైరెక్ట్ గా మాట్లాడే దట్స్ కాల్డ్ హెల్దీ కదా, ఇండైరెక్ట్ గా మాట్లాడే డైరెక్ట్ గా మాట్లాడి ఎంటర్టైన్ చేసి. సరే ఒకటి చెప్పాను నేను డైరెక్ట్ గా. సరే ఇప్పుడు మీరు ఒక మనిషిని ట్రోల్ చేస్తారు, మళ్ళా ఎక్స్ మనిషి ఆ ఎక్స్ అనే మనిషి మళ్ళీ ఒకవేళ మీకు దగ్గర అయితే
మళ్ళీ వాళ్ళ పర్సనల్ బర్త్డేలకు పోయి మళ్ళీ వీడియోలు పెడతారు. ఇదే మనిషిని తిట్టినావు వద్దని చెప్పి, అరే నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదురా పోయి అని చెప్పి తిట్టినావు, ట్రోల్ చేసినావు, మళ్ళీ అదే మనిషి దగ్గరికి పోయి వీడియో బర్త్డే సెలబ్రేషన్లు చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ నువ్వు స్టార్టింగ్లో మీరు ఆన్సర్ ఏమి ఇచ్చారంటే ట్రోల్ ఎందుకు చేస్తున్నా అంటే మారాలే అని ట్రోల్ చేస్తున్నావు, మరి బర్త్డేకి ఎందుకు పోతున్నావు? నాకు గుర్తొచ్చింది, నేను చెప్తాను నాకు ఆ బర్త్డే కూడా పోయి కావాలంటే నువ్వు పర్సనల్ గా కనుక్కో, అరే నువ్వు అప్పుడు అట్లా చేసినావు కదరా, అట్లా చెప్తే నువ్వు వినలేవు, ఈ బర్త్డేకి వచ్చానని నేను మోటివేట్ చేస్తాం రా వేదాంత అన్న లెక్క అని చెప్పేసి మేము పోయి పర్సనల్ గా చెప్పినాం కావాలంటే కనుక్కో. మోటివేట్ చేసి వీడియో పెట్టినాం మేము, ఇప్పుడు నీలక్క మోటివేట్ చేయలేమన్నా, ట్రోలింగ్ చేసినాము వినలేరు, వినకుండా కూడా ఇట్లాంటి కంటెంట్ చేసినప్పుడు సరే మంచిగా చెప్తామని చెప్పేసి బర్త్డేకి పోయి అరే నువ్వు ఇట్లా ఏక రాదు అని చెప్పేసి మంచి మంచి మాటలతో చెప్పిన ఈ పెద్ద బాస్. అదైతే జరిగిందో, ఇది జరిగిన తర్వాత స్వాతి నాయుడుతో ఒక ఇంటర్వ్యూ కూడా తీసిన ముందో తర్వాతనో, మరి ఆ ఇంటర్వ్యూ వల్ల నీ పర్సనల్గా ఏమైనా గొడవలైనాయా? లేదు. అదొక అంతకు ముందుకే, అంటే ఎవరైనా కూడా ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని ముడితే తన అనుకున్న అమ్మాయి అందులో అందులో నా బాడీ లాంగ్వేజ్, ఇంకొకసారి ఆ వీడియో చూడు, అది నా బాడీ లాంగ్వేజ్. ఆమె లాంగ్వేజ్ గురించి పక్కన పడితే ఫిజికల్ గా బాగా దగ్గర కూర్చో, అదే ఒక ఆర్టిస్ట్ చేస్తున్న ఆ క్వశ్చన్ అడుగుతావా? ఒక సినిమాలో ఒక ఆర్టిస్ట్ క్లియర్ గా భార్యతోటి ఇంట్లోతోటి ఒక అండర్స్టాండింగ్ తోటి ముందుకెళ్తాడు, బట్ ఈజ్ నాట్ అన్ ఆర్టిస్ట్ కదా. ఎవరు ఇప్పుడు నువ్వు ఒక ఆర్టిస్ట్ కాదు కదా, అంటే మేము అనుకున్నాము కానీ ప్రజలు మమ్మల్ని ఆర్టిస్ట్లు చేయకుండా సరే నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే నాకు పర్సనల్ గా మా ఇంట్లో గానీ మా రిలేటివ్స్ కానీ ఎటువంటి గొడవ వేయలేరు, అదే ఒక ఎంటిగొత్త సమానం కూడా అనుకోలేదు. ఎందుకంటే ఇలాంటివి ఎన్నో జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక యూట్యూబ్ కి సంబంధించిన వీడియో అని చెప్పేసి అసలు దాన్ని మందలించి కూడా మందలి. నేను ఇప్పుడు ఒక ప్రశ్న ఇస్తున్నా, ఈ ప్రశ్నకు నీకు బాగా సన్నిహితులు అయినటువంటి వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు, కానీ కెమెరాలు ఉన్నాయి, ప్రజలు ఉన్నారు, నేను ముందుగానే అన్నా ఏమున్నా కూడా ప్రజలు బరాబర్ కెమెరా వెనుక ప్రజలే ఉంటారు, రేపు మీ కామెంట్ల ద్వారా తెలుస్తాయి. సో నేను ఏమంటున్నా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులల్లో యూట్యూబ్లా ప్రాంక్స్ అనేటివి, యూట్యూబ్లా రివెంజ్లు అనేటివి అన్ని కూడా స్క్రిప్టెడే 100%. అట ఇది నిజమా కాదు? నిజమే, 100% నిజమే. అలాంటి స్క్రిప్ట్ లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అయితే అయితే దేశానికి వచ్చిన నష్టం ఏంది? ఇప్పుడు దేశానికి వచ్చిన నష్టం పక్కన రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంది? ఇది ప్రాంక్ అనే పేరు పెట్టుకొని ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు? ఇది అరే మేము అనుకుంటున్నాం, మీరు ముందు మీరు ప్లాన్ చేసుకుంటారు, చూడు నువ్వు ఇట్లా అనాలి, నేను ఇట్లా అంటా, నేను ఇట్లా అనాలి, ఆ వీడియో కూడా పెట్టాలి. అప్పుడు మీరు అన్నటువంటి నష్టం లేదు, లాభం లేదు. ఇప్పుడు నువ్వు చేసిన ఇంటర్వ్యూ చేసినట్టు పెడతావా, ప్రోమోలు పెడతావా? ప్రోమోలో జరిగింది, ప్రోమోలో పెడతా నేను. జరిగింది ప్రోమో ఎందుకు పెడతావు? ప్రోమోలు ఎందుకు పెడతా అంటే జరిగిందంతా కూడా ఇంటెన్స్ ప్రోమోలో క్రియేట్ అవుతుంది. నువ్వు అన్న చూసినావు కెమెరా ఇంకా ప్రజలు ఉంటారు, నువ్వు ఆ ప్రజలు నీ వీడియో అరే మీరు ఇద్దరు కలిసి ట్రాన్స్జెండర్ ఒక ఇంటర్వ్యూ చేసిరా? అవును తీసినాం. వర్ష అది వర్షిత అనే పేరు ఉంటుంది, ఆమె ఆమెది స్క్రిప్టెడ్ కాదా? ఏది కాదు, అది నిజం. అది నిజం. వర్షితో ఫోన్ చేస్తా, కాదు కాదు ఒక్క నిమిషం, నేను వర్షితో ఫోన్ చేస్తా. మేము ఇంతకు ముందే మేము అంటే ప్రతి ఒక్క ప్రాంక్ స్క్రిప్టెడ్ అని చెప్పిన తర్వాత మళ్ళీ నువ్వు క్వశ్చన్ అడిగిన తర్వాత ఆయన నిజమే అంటాడు. ఎన్నిసార్లు నువ్వు ఉపయోగపడతాడు? నేను ఏమంటున్నా అది స్క్రిప్టెడా రియలా? 100% స్క్రిప్టెడ్. అది అయిపోయింది, రెండు ఆన్సర్లు వచ్చినాయి ఇప్పుడే. నిజమో నేను ఒకటే చెప్తున్నా నీకు, ఇప్పుడు చేసే వీడియోలు అన్ని కూడా అందరి స్క్రిప్టెడే. సో ఇలాంటి స్క్రిప్టెడ్ క్రమంలో స్క్రిప్టెడ్ వరకు ఒప్పుకుందాము. నాకు వీళ్ళు నాకు చందు ఈ అద్దాలు గిఫ్ట్ ఇచ్చిండు, నాకు చందు ఈ అద్దాలు గిఫ్ట్ ఇచ్చిండు అన్న మాట అవసరమా? గిఫ్ట్ ఇయ్యేంది, గిఫ్ట్ ఇచ్చిండు, ఇది ఇప్పుడు నాకు చందు ఇది గిఫ్ట్ ఇచ్చిండు, నాకు అర్థమైంది. నువ్వు అడిగే ప్రశ్న నాకు సూట్ కదా, ఇప్పుడు ఇది చందు గిఫ్ట్ ఇచ్చిండు అన్న దాంట్లో నా స్వార్థం ఏముందంటే చందు పేరు తీస్తే నాకు వ్యూస్ వస్తాయి, ఇది అవసరమా? సరే ఒక్కసారి ఆన్సర్ చెప్పు. ఆయన అంటే ఆ క్వశ్చన్ అర్థమైంది, నీకే వేసిండు, ఏ విషయంలో వేసిండు, ఏ పాయింట్ లో వేసిండు కూడా నాకు అర్థమైంది. ఒక సినిమా తీసు అంటే నేను ఏమంటున్నా అంటే కాదు, కొంచెం వ్యూస్ కోసం చేసినావా? అది ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాలో పేర్లు అయితే తీయ, ప్రముఖ పేర్లు అయితే తీయ, పేర్లు వద్దు కానీ సోషల్ మీడియాలో ఎవరు చేసినా వ్యూస్ కోసం చేస్తారు. కానీ ఒక సినిమాలో ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఎందుకు పెడతారు? ఎందుకు పెడతారు? సినిమా హిట్ అవ్వాలనో ఆగన్నా, ఒకటి నీ క్వశ్చన్ కి, నీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ ఇస్తా అన్నా. ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఎందుకు పెడతారు? సినిమాకి హైప్ రావాలా, సినిమాలో వీళ్ళు ఉన్నారని చెప్పి చూస్తారనే కదా. ఒక యూట్యూబర్ గా మాది కూడా అంతే ఇంటెన్షన్ తప్ప ఇంకో ఇంటెన్షన్. ప్రజలను అబద్ధాలని వ్యూస్ ఎందుకు కోరుకుంటారు? సినిమా నిజమా? సినిమా అబద్ధం అని లాస్ట్ కి ముందు ముందు పెడతారు. ఇదంతా కూడా కెమెరాల ముందు
నటన ఇది పర్సనల్ గా మీ ఇంట్లో కూడా చేయరాదు. మేము డిస్క్లైమర్ ఏం కానీ మాకు మేము డిస్క్లైమర్ ఉంటుంది. ఆ గిఫ్ట్ దానికి డిస్క్లైమర్ ఇస్తాం. ఆ గిఫ్ట్ దానికి చెప్తాను చెప్తాను. దాని సమీదర్ మాట్లాడుతున్నారు. సరే ఇప్పుడు వేదాంత్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే చందు నాకు ఈ ఫోన్ గిఫ్ట్ ఇచ్చిండు అని ఒక వీడియో చందు కాదు ఇంకొక పర్సన్ నాకు ఈ గిఫ్ట్ ఇచ్చిండు అని చెప్పేసి నేను యూట్యూబ్ లో వీడియో పెట్టడం జరిగినది. అయితే ఇక్కడ నా ఉద్దేశం చెప్తా. అది నువ్వు స్క్రిప్ట్ అనుకుంటావా నువ్వు ఇంకేమనుకుంటావు నువ్వు ఏమైనా చేస్తావు నీ ఇష్టం. అది మరి నాకు వేదాంత్ జాక్సన్ వల్ల 100,000 రూపాయలు లాభం అయింది. ఓకే అది ప్రజలకు నేను డైరెక్ట్ చెప్పదలుచుకోలేదు. అన్న నీ నువ్వు నాకు ఇచ్చిన ఫేవర్తో నీకు ఈ ఫోన్ కొనుక్కునే 100,000 రూపాయలు వచ్చినాయి. ఒక్క వీడియో తీద్దాము నువ్వు ఇచ్చినట్టే నేను తీస్తా ఎందుకంటే ఇది నేను కొనుక్కున్నా. ఆ మనిషి వద్దన్నాడా లేదా? నువ్వు వద్దన్నాడు. వద్దు అది కరెక్ట్ కాదు నేను ఇయ్యనప్పుడు ఎట్లా పెడతావు అని అన్నాడా లేదా? కృతజ్ఞత నేను చూపించుకుంటున్నా. ఇప్పుడు ఆ మనిషి వద్దన్నాడు. మనిషి మంచోడు మంచోడు కాబట్టి వద్దని చెప్పి తర్వాత దాని వల్ల ఇష్యూస్ అయినాయా లేవా? ఆతు మీద ఇంటికి రాలినంత ఇష్యూ కూడా కాలేదు. ఎవడో ఎవరో ఒకరు వచ్చి ఏదో దాంట్లో లేని నమ్మించి మాట్లాడితే తప్ప అది ఏడ ఏం జరగలేదు. ఎవరు ఎవరికి ట్రాన్సాక్షన్లు కాలేవు ఏం కాలేవు. వేదాన్ని ఒకటే చెప్తున్నా నీ వల్ల నాకు 100,000 రూపాయలు లాభం అయినాయి. నాకు కృతజ్ఞత ఇవ్వాలి. 100,000 రూపాయలతో 10 బియ్యం బస్తాలు కొన్నావు. నేను పబ్లిక్ వేదాన్ చాలా మంచోడు దీని వల్ల నాకు ఉపయోగమైంది అని చెప్పేసి ఒక వీడియో తీసిన అది పబ్లిక్ చూసేటోళ్ళకి అరే ఈ అన్న మంచోడు వేదాన్ మంచోడు అనే విధంగా ప్రొజెక్ట్ చేయాలనుకున్నా కాబట్టి నేను అట్లా ప్రొజెక్ట్ చేసిన. ఆ వీడియోకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి? ఎంత 5-6 లక్షలు రావచ్చు దాని మీద వ్యూస్. 5-6 లక్షలు వ్యూస్ రావచ్చు. ఒక 15-20 వేలు రావచ్చు. అన్న పెద్దన్న నేను ముగ్గురు వెన్నుపూస ఇరిగిపోయిన వాళ్ళకు సహాయం చేసిన. వెన్నుపూస ఇరిగిపోయిన వాళ్ళకు సహాయం చేసిన అది నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చింది ఏమి వచ్చింది ఎవరిని చూసి చేసినా అనే థంబ్నెయిల్స్ కింద ట్యాంక్స్ కూడా ట్యాంక్స్ గివింగ్ కూడా ఇచ్చిన. అంతే తప్పించి నాకు ఎవరో గిఫ్ట్ ఇస్తే నువ్వు వ్యూస్ కోసము ఆయన ఇచ్చిండని చెప్పి ఏ ఇవ్వండి సంఖ్య ఎవ్వరు నాకు కాల్సిన అవసరం లేదు. నాకు ఆ పెద్ద మనిషి వల్ల నాకు 10 రూపాయలు లాభం అయింది కాబట్టి ఆయనకు నేను క్రెడిట్ ఇచ్చిన అని నా హానెస్ట్ రీజన్. క్రెడిట్ అనేది నువ్వు అనుకుంటున్నావు వ్యూస్ అని కొంతమంది అనుకుంటున్నారు అది అక్కడ వరకు క్లోజ్ చేద్దాం. ఓకే ఆన్సర్ నువ్వు ఇచ్చిన ప్రేక్షకులు నిర్ణయించుకుంటారు ఎంతవరకు కరెక్ట్. సరే హెల్పింగ్ వీడియోస్ హెల్పింగ్ వీడియోస్కి వస్తే హర్ష సాయి ఇది థంబ్నెయిల్ పెట్టాల్సిన అవసరం ఏముంది? కొంచెం ఆయన హెల్పింగ్ నేచర్ చేసి మళ్ళీ హెల్పింగ్ కానీ ఎక్కడ కూడా వ్యూస్ కోసం పెడుతున్నాం అంటలేరు మీరు. ఎవరు మీరు? అప్పట్లో చేసిండు కదా. అప్పట్లో చేసిండు అన్నా నేను ఏమంటున్నా అంటే మీరు హెల్ప్ చేస్తున్నారు ఒకరికి హెల్ప్ అడుగుతున్నారు మీరు కావాలంటే మీరు వచ్చి చేయాలని అంటున్నారు. హర్షసాయి ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు? హర్షసాయిని కూడా రమ్మంటున్నారు అంతేనా? అవును. సో ఆయన స్పెషల్ గా హెల్ప్ చేసింది విజ్జు. విజ్జు ఫోటో గింత పెట్టి హర్షసాయి ఎంత ఎందుకు పెట్టినావు తమ్నేలా? యూట్యూబ్కి వచ్చినాము ఇప్పుడు కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాము. ఏం చేద్దామని ఏం బిగ్దాం అని కూర్చున్నా అంటే డ్రైవింగ్ చేద్దాం కూర్చున్నా అని అంటాడు డ్రైవర్. ఇప్పుడు నువ్వు యూట్యూబ్కి ఎందుకు వచ్చినావు వ్యూస్ కోసమేనా? అంటే డ్రైవింగ్ చేద్దామనే కూర్చున్నాడు కానీ ప్రేక్షకుల దగ్గరికి పోయి ఇక్కడ భూకంపం వస్తుంది ఎక్కడ ఎక్కడ కార్లు ఎక్కడ. ఇప్పుడు యూట్యూబ్కి వచ్చేది ఎందుకు? వ్యూస్ సంపాదించడానికి హైలైట్ కానీకి ఎవరన్నా దానికోసమే వస్తుంటారు తప్పించి ఇంకేం చేయడానికి రావట్లేరు. ఇంకేం చేయడానికి వస్తుంది? ఇందాక ఆయన అన్నాడు కదా ఒక మాట నీవు కంటెంట్ చేస్తున్నావు అని. ఖచ్చితంగా ఇది కంటెంట్ కాకపోతే ఏమంటారు? ఇప్పుడు నేను అట్లా ఆ ఫోటోని ప్రొజెక్ట్ చేయడం వల్ల ప్రొజెక్ట్ చేయడం కూడా ఒక కంటెంటే కదా. అది మరి ఒక సోషల్ మీడియాలో ఒక పర్సన్ గా నేను కంటెంట్ క్రియేట్ చేస్తున్నా మరి నేను కంటెంట్ క్రియేటరే కదా. మరి ప్రజలు ఎట్లా కంటెంట్ క్రియేట్ కాదని నువ్వు ఎట్లా చెప్తున్నావు? మీ జర్నీ నడుస్తున్న క్రమంలో సడన్ గా విజ్జు గౌడ్ కొంచెం ట్రాక్ చేంజ్ చేసిండు. నలుగురిని ఫాలో అవుతాడు విజ్జు గౌడ్. యూట్యూబ్ లో ట్రెండ్ ఏమున్నదో దాన్ని కొంచెం క్యాచ్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు అనేది విన్నా. ఈ ఈ ఈ మాటలు మాట్లాడుకుంటే మళ్ళీ లడక్ యాత్ర అంటే ఈ ప్రపంచ యాత్రికుడు లాగానో లేకపోతే ఇంకో మనిషి లాగానో ట్రావెలర్ లాగానో వీళ్ళలాగా నువ్వు కూడా మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు యూట్యూబ్? నేను అసలు స్టార్ట్ చేసిందే వ్లాగ్ వీడియోలు చేద్దామని. నేను నా ఫస్ట్ కెమెరా ఉన్నదే గోప్రో. యాక్షన్ కెమెరా గోప్రో నేను ఉన్నదే యాక్షన్ కెమెరా గోప్రో హెల్మెట్ పెట్టుకొని చేద్దాము అనే ఇంటెన్షన్లోనే పోయినా. ఓకే కావాలంటే లాస్ట్ వీడియోలు నా ఉంటాయి మొత్తం కిందికి వచ్చి చూడు ఉంటాయి. ఇప్పుడు ప్రపంచ యాత్రికులు హైలైట్ అవుతుండే కదా వానికి బాగా పైసలు వచ్చేసేస్తున్నాయి అని కాదు. నేను కొన్ని ట్రావెలింగ్ వీడియోస్ కూడా చేసిన అప్పుడు చూడలేదు ఇప్పుడు చూస్తలేదు ట్రావెలింగ్ వీడియోస్. ఇవి ఇట్లా ఇంటర్వ్యూలో కూర్చొని ఏమైనా మాట్లాడితే ఏమైనా వేసుకుంటే ఏమైనా ట్రోల్ చేస్తే ఏమైనా రోస్ట్ చేస్తే చూస్తున్నారు. అది నాకు నేనే ఇప్పుడు లడక్ నీ సొంత సాటిస్ఫాక్షన్ కోసం పోయినా యూట్యూబ్ వీడియోల కోసం పోయినావా?
లదాక్ నా సొంత సాటిస్ఫాక్షన్ కోసము ఒక జెన్యున్ గా ఏం తెలియనోడు పోతే ఎట్లుంటుందో చూపించాలి అన్న ప్రొజెక్షన్ లో విజ్జుగోడ్ అనే విజ్జుగోడ్ బ్లాగ్స్ అనే ఛానల్ ఉంది. అందులో నాకు జెన్యున్ గా సపోర్ట్ చేసే 8-9 వేల మంది అవుతున్నారు. వాళ్ళ కోసము నా కోసము నా సొంత సాటిస్ఫాక్షన్ కోసము వాళ్ళ కోసం పోయినా నేను ఎటువంటి స్క్రిప్ట్ చేయలేదు. నాకు తెలుసు వ్యూస్ ఎట్లా వస్తాయి. పోతా పోతా ఉంటుంది లారీ ఉంటుంది ఓ 500-1000 రూపాయలు ఇచ్చి లొల్లి పెట్టుకుంటే వస్తాయని నాకు తెలుసు. బండి వాడేస్తే వస్తాయని తెలుసు. ఒక హెడ్ లైట్ వాళ్ళ కొడితే వస్తాయని తెలుసు. ఏం చేయలేదు. ఉన్నది ఉన్నట్టు పోయినా వచ్చినా దానికి వ్యూస్ కూడా తక్కువ వస్తాయి. ఆ విషయం నాకు తెలుసు. సో అందులో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వెతుక్కున్నావు అంతే కదనా. సో నువ్వు రీసెంట్గా నీ జర్నీ నడుస్తుంది 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 మళ్ళా చందు మొత్తం డౌన్ అయిండు మళ్ళా ఇంటర్వ్యూ కావాలని చెప్పి మళ్ళా సెకండ్ టైం మనీ ఆవేశంగానే కూర్చోబెట్టినావు. అదే నా రీజన్ 100% అంటే చందు డౌన్ అయిపోయిందని ఒప్పుకుంటున్నావు. ఒప్పుకుంటున్నా డౌన్ అయిపోయినా అన్న ప్రతి ఒక్క మనిషి అప్స్ అండ్ డౌన్స్ కామన్ అన్న. సో ఆ డౌన్ లో నీ హీరో నా వీడు ఆవేశం సార్ నేను ఇప్పటికి వన్ క్రెడిట్స్ ఇస్తున్నా కదా. అరే నువ్వు తోపు రావి నీ వల్ల నేను 10 మంది తెలిసిన నా వల్ల నువ్వు ఎంతమంది తెలిసినావో నువ్వు చెప్తావు చెప్పో నా తెలియదు కానీ నీ వల్ల మాత్రం నేను 100% చాలా మందికి తెలిసినా నన్ను గుర్తుపడుతుర్రు. నువ్వు చాలా మంది బయటికి పోతున్నా నేను అడుగుతుంది తెలుసా అన్న నువ్వు వాడు అన్ని తిట్టినా కూడా భరించి మమ్మల్ని ఎంటర్టైన్ చేసిన వచ్చినావు అన్న హైలైట్ అన్నాడు. ఆ మాట కోసము నేను మళ్ళీ ఎదుగుదాం అనుకున్నా. పడిపోయిన చందు మళ్ళీ రావాలి అన్న ఇంటెన్షనల్గా ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ వాడిని వాడిని సంకనాకుని కూడా నేను రెడీ అయినా వాడిని అందుకే పిలిపించుకున్నా ఇంటర్వ్యూ చేసిన లేచిన అది సంకనాకే తీసిన ఇంటర్వ్యూ అయితే అఫ్ కోర్స్ నేను అరే నీ సంకనాక రానాయన ఒక 1 కోటి రూపాయలు ఇస్తా అన్న కూడా వాడు రానన్నాడు ఇంటర్వ్యూలలో చాలా రోజులు ఒక 2 ఇయర్స్ రానన్నాడు. కానీ నేను నా మైండ్లో ఒకటే ఉండే ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలా నేను హైలైట్ కావాలా ఎంతసేపు చేసినాను ఇప్పుడు ఏ మనిషి చేసినా కడుపు తీపి కోసం చేస్తుంటారు కదన్నా అట్లా. కానీ కొంతమంది బంగారాల కోసం కొంతమంది కార్ల కోసం కొంతమంది లైఫ్ని ఎంజాయ్ చేయడం కానీ నేను మాత్రం ఎంతసేపు ప్రజల్ని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నా ఒట్టే చెప్తున్నా కదా నా చరిత్ర ఇంకా నేను చెప్తే చాలా అది ఒక వేరే ట్రాక్ వెళ్ళిపోతుంది. ఇదే చందు కృష్ణనగర్ కాడ అవకాశం కోసం వెయిట్ చేసిన రోజులు కూడా అవి నేను చెప్పను ఎందుకంటే ఇప్పుడు చందు ఎట్టున్నాడో అదే చందు చూడాలన్నమాట. సో అట్లాంటి రోజులు కూడా ఉన్నాయి. కానీ నేను ఇట్లా చేస్తేనే ప్రజలను ఆదరించరు ఎంటర్టైన్ అవుతున్నారు. సో ప్రజలకి ఇట్లాంటి చందు కావాలనుకున్నారు. సో వాడి నువ్వు అన్నావు సంకన ఆ సంకనాగనికి సంఘ కూడా నాకు నా వాడిని ఇంటర్వ్యూ ఇస్తారా రారా బాబు అని చెప్పేసి రారా నీ దండం పెడతా నీ మొట్టకు దండం పెడతా అన్న కూడా రాలేడు. కానీ అయితే ఫైనల్గా అయితే వచ్చిండు. కాలం ఒకటి చెప్తుంది ఎటు తిరిగినా మళ్ళీ ఆడికి రావాలి వచ్చినావు థ్యాంక్ యూ. సో ఇప్పుడు పర్సనల్గా చూసుకుంటే తనకంటూ ఒక ఛానల్ ఉంది తనకంటూ ఒక దానికి వచ్చేసిండు సంపాదన ఉంది అంతుంది మరి చందుకు మాట్లాడుకుంటే నీకేముంది విజ్జు ఉండు కదా సారీ కొట్టి పడేసి అంటే నేనేమన్నా అంటే పర్సనల్ గా ఇండిపెండెంట్ గా నీ కాలం మీద నడవడానికి నువ్వు ఏం ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకున్నావు అని నా ప్రశ్న. యాక్చువల్ గా నేను ఎంబీఏ చదివినా. నేను ఇంతకు ముందు నోవా 24/7 అనే కంపెనీలో ఐటీ డెవలపర్ గా జాబ్ చేస్తాను. నేను ఒక సాఫ్ట్వేర్ అనుకోవచ్చు. సో అది అంటే నేను అది చేస్తూనే యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ కూడా ఉన్నా. ఇప్పుడు ఆ జాబ్ మానేసి మళ్ళీ నేను యూట్యూబ్లో ఉన్నా. నేను యూట్యూబ్ బంద్ అనుకుంటే మళ్ళీ నేను జాబ్ చేయగలుగుతా. కానీ ఇప్పుడు ఏంటంటే ఉన్న ప్రస్తుతం సిచ్యువేషన్లో సపోర్ట్ మంచిగా ఉంది. విజ్జు లాంటి మంచి మంచి వ్యక్తులు నా వెనకాల ఉన్నారు. నువ్వు నెలకి ఎంత ఇస్తున్నావు చందుకి విజ్జు 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 10 లక్షలు ఇస్తాను. 10 లక్షలు ఆయన మొత్తం ఓవరాల్ సంపద 20 లక్షలు అన్నాడు. అలా సగం ఇస్తాడు కానీ అనా మన దగ్గర ఇప్పుడు వేదాంత్ అనే వ్యక్తి కొన్ని రోజులు బ్యాక్డ్రాప్ అయిందని చెప్పేసి వేదాంత్ గుర్తుపట్టినలు ఉంటారు. అట్లా అని చెప్పేసి మళ్ళీ వేదాంత్ బయటికి రాలేను అన్న సిచ్యువేషన్ లేవు. సేమ్ పాయింట్ అన్న నేను ఎంత కింద పడ్డా మళ్ళీ రాగలిగే కెపబిలిటీ కెపాసిటీ నాకు ఉన్నది. ప్రజలు ఆదరిస్తారు ఆదరియ్యుర్రి అట్లే మంచి వీడియోలు చేసినప్పుడు కూడా జర సపోర్ట్ చేస్తే ఇంకా మంచి చేయబుద్ది అవుతుంది. బిగ్ బాస్ కూడా ప్లీజ్ నన్ను నిజంగా చెప్తున్నా మజాక్ కాదు ఇవి జోక్ ఎంత అసలు కాదు. నేను నాకు అవసరం లేదు క్యాప్టెన్సీ పోతే మొత్తం అన్నపూర్ణ కాడ విజ్జు నేనే ఉంటాను. ప్లీజ్ ప్లీజ్ నేను ఇగో ఈ పండు ఆర్మీ ఈ పకోడి తినే మనిషిని అన్న ప్లీజ్ అన్న నన్ను సపోర్ట్ చేయరు బిగ్ బాస్ పంపించి మీకు దండం పెడతానన్నా. చిన్న ఐడెంటిటీ కార్ ఉందన్నా నాకు చిన్నది అన్న మళ్ళీ పెద్దది కూడా కాదు. ప్లీజ్ అన్నా ప్లీజ్ అన్న ప్లీజ్ దండం పెడతా పంపించరు అన్న మీకు నేను మీకు ఈ పకోడి తినే మనిషి ఎట్లుంటాడో చూపిస్తాను మీరు. ఓకే అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే కొంచెం ఫైర్ బాన్ క్వశ్చన్స్ అంటే మంట రేపిచ్చే ప్రశ్నలు అన్నమాట. నీళ్ళు పోస్తాం మరి
మీరు ఇద్దరు ఆడుకోండి, ఎట్లా ఆడతారు? బట్ట కాల్చి మీద వేస్తాం అన్నమాట. బట్ట కాల్చి మీదయ్యా, కాల్చిన బట్ట మీదే మీరు నిలబడేటట్టు చేస్తారు. ఇన్స్టా ఆర్ యూట్యూబ్, ఈ రెండుట్లో ఒక అబ్బాయి ఫాలోయింగ్ పెంచుకోవడం ఈజీయా, ఒక అమ్మాయి ఫాలోయింగ్ పెంచుకోవడం ఈజీయా, రీజన్స్ ఏంటి? అమ్మాయి ఫాలోయింగ్ పెంచుకోవడం చాలా ఈజీ. అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది నా అమ్మాయికి ఎందుకు పుట్టలేను, పుట్టుంటే నేను కూడా నా అవయవాలను అన్నీ చిన్న చిన్న బట్టలు వేసుకొని చూపించి జబర్దస్త్ ఫేమస్ అయిపోయి మస్తు ఫాలోయింగ్ పెంచుకుంటుంటే అనిపిస్తుంది. అమ్మాయిలు రీజన్ కూడా చెప్పేసిన, అమ్మాయిలు గ్రోత్ అవ్వడం చాలా ఈజీ అనమాట, ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ. అబ్బాయి ఎట్లకెళ్ళి, ఎందుకంటే అవయవాలు అబ్బాయికి ఉండే ఎక్కువ ఉండేవి కాబట్టి అమ్మాయిలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ అదే. ఒక నేను కొందరి గురించే చెప్తున్నాను, అమ్మాయిల గురించి కాదు, దీని మీద బేస్ చేసుకొని ఫాలోయింగ్ సంపాదించుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ అవయవాలు డైరెక్ట్ గా ఇన్డైరెక్ట్ గా చూపించేసి క్లియర్ గా చూపించేసి ఫాలోయింగ్ అయితే పెంచుకుంటారు. ఈ ప్లాట్ఫామ్ లో వాళ్ళు ఫేమస్ అవడానికి ఈ విధంగానే పనికొస్తుంది. సో వ్యూస్ వస్తలేవని చెప్పి ప్రజెంట్ ఉన్న యూట్యూబర్లు కొన్ని డ్రామాలు చేస్తున్నారు, ఎస్ ఆర్ నో? ఎస్ ఎస్ అన్న. ఒకరిని ట్రోల్ చేయడమే మీ కంటెంట్? లేదు, మేము బ్లాగ్స్ చేస్తాము, ఇంటర్వ్యూస్ చేస్తాము, ప్రాంక్స్ చేస్తాము, మల్టీ కంటెంట్ క్రియేటర్లు మేము ఇద్దరం కూడా. మేము ట్రోల్ చేయడమే కాదు, సమాజంలో ఎవడన్నా గడ ఇడ పోతూ ఉంటే ఒక అమ్మాయిని ఎవడన్నా కొడుతున్నాడు అనుకో, పోయి అడుగుతాము, ఆపుతాము. ఆ మెంటాలిటీతో మాత్రమే ఆ వీడియోలు అట్లా వస్తున్నాయి, లేకపోతే రాకపోతున్నాయి. మనిషికి వాల్యూ ఇస్తారా, మనీకి వాల్యూ ఇస్తారా? నువ్వు చాలా మోటివేషనల్ వీడియోలో కూడా చెప్పినావు, మనిషికి వాల్యూ ఇస్తే జీవితం అంతా ఉంటారంటూ. కానీ ఇప్పుడున్న ప్రస్తుత సిచ్యువేషన్లో మనీకి వాల్యూ ఇవ్వాలి. మనీ ఉంటే మనీ మేక్స్ ఎనీథింగ్ అన్న, పైస ఉంటే ఏదైనా చేయగలరు. మీ ఆన్సర్? నా ఆన్సర్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి చెందున్నాం. అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన దేశాన్ని మంచి ట్రాక్లో నడిపిస్తామని చెప్పేసి చేసిండు ఆయన. కానీ ఇంకా అదే అంటే ఇంకా డెవలపింగ్ కంట్రీలోనే ఉంది కాబట్టి నా కంట్రీ నేను డెవలప్ చేసుకోవాలి కాబట్టి నేను కూడా పైసలు సంపాదించుకోవాలి కాబట్టి మనీకి ఎక్కువ వాల్యూ ఇస్తాం. పరిస్థితి వస్తే పైసనా చెందా అంటే ఏమంటు? పరిస్థితి వస్తే పైసనా చెందా అంటే చెందే అంట, ఎందుకంటే చెందు నాకు తెలుసు కాబట్టి. పైస నీకు తెలియదా? ఇప్పుడు పైసతో వచ్చే ఆనందం నీకు తెలియదా? పైసనా వేదాంత అంటే వేదాంతే అంట. సో ఇండైరెక్ట్ గా మనిషికి కదా నువ్వు వాల్యూ ఇస్తుంది. ఇన్ని కోట్ల మందిని ఒకరి మీద అయితే నేను చూపించాను, ఇన్ని కోట్ల మందిని ఈయన మీద ఉన్న ప్రేమంతా వాళ్ళ మీద పెట్టాలంటే పెట్టాను. అందరు దొంగ సాలెగాండ్లు ఉన్నారు, వాళ్ళ మీద నేను ఎందుకు పెట్టాలి? పెట్టాను. ఓకే సరే, ఎర్రవరం పోయి అన్యాయాల గురించి మాట్లాడిన విజ్జు ఒక క్రిస్టియన్ చర్చ్ దగ్గరికి పోయో, ఒక ముస్లిం మసీద్ దగ్గరికి పోయి చేయగలుగుతాడా అలాంటి అన్యాయాలను చూపించగలుగుతాడా? ఇలా ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ బొట్టు పేరుతో దంద నడుస్తుంది, ఇక్కడ దేవుని పేరుతోటి చందాలు నడుస్తున్నాయి, చదువుకునేటోళ్ళు ఈ విధంగా వెళ్తున్నారు అనే ఈ పరిస్థితులు చర్చ్ దగ్గరనో మసీద్ దగ్గరనో లేవా? ఉంటే ఎందుకు చూపించలేకపోతుంది? సందర్భం రాలేదు కాబట్టి చేయలేము. సందర్భం వస్తే చూపించే ధైర్యం ఉందా అన్న? నేను ధైర్యం నేను నా పుట్టుక చెప్తా. నేను పుట్టుకగా ఒక హిందువుగా పుట్టినాను. 2008 నుంచి వెళ్ళి 2017 వరకు ఒక క్రిస్టియన్ ఉన్నాను. 10 ఏళ్ళు బాప్టిజం తీసుకొని క్రిస్టియానిటీలు ఉన్నాను. 2018లో ముస్లింగా మారదామని చెప్పి ఖురాన్ చదివినాను. ఆ తర్వాత లాస్ట్కి ఏది సనాతన ధర్మమో తెలుసుకొని నేను ఇంట్లోకి వచ్చినాను. నేను ఒక కట్టర్ హిందువుని నేను బయటికి నేను చూపించుకోను. ఎందుకంటే మనం భారతదేశంలో 3 రంగులు ఉన్నాయి కాబట్టి, 3 ఉన్నారు కాబట్టి నేను ఎప్పుడు కూడా గట్టిగా బలంగా ఈ విషయాన్ని మాట్లాడుకోలేదు. సందర్భం రాలేదు. అప్పుడు వచ్చిన ఎర్రవరంలో వచ్చిన సందర్భం ఏంటంటే అక్కడ బిజినెస్ జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్న దొంగలు చెప్పిర్రు, మేము పోయి అక్కడ ప్రొజెక్ట్ చేసినాం. ఇలాంటి వ్యక్తులు ఇక్కడ చర్చిలలో మసీదులలో ఇట్లాంటి జరుగుతున్నాయని ఖచ్చితంగా మాకు వచ్చి చెప్తే మేము ధైర్యం చేస్తాం, పోయి తీస్తాము. సందర్భం మాకు రాలేదు. సో మీ ఇంటెన్షన్ ఏంటంటే మా మతాన్ని ప్రేమిస్తాం, మా మతాన్ని ప్రేమించే వాళ్ళని కూడా ప్రేమిస్తాం. మా మతాన్ని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తాం, ఇతర మతాలను గౌరవిస్తాము. ఇప్పుడు మాకు చర్చ్ అన్నావు కదా, మాకు పాస్టర్ అయినా ఇటు ఈ ఎవరైనా సరే పెద్ద ఇది కాదు. వాడు ఎక్కువ నాటకాలు చేస్తుండు అనేసి అంటే పోయి కొట్టే రోజులు ఉన్నాయి, కొట్టే సందర్భాలు కూడా ఉండే, అవన్నీ ఉండే. కానీ ఇప్పుడు కాదు, కొంత పాతకాలంలో ఉండే, కానీ అవన్నీ అంతవరకే నడిచినాయి అనమాట. ఇప్పుడు ఒకవేళ టైం వస్తే డెఫినెట్గా చేసేది చేస్తాం. సో పెద్ద బాస్ డిస్కషన్కి వస్తే, పెద్ద బాస్ షో తర్వాత ఎప్పుడన్నా చందు ఆర్ విజు రిగ్రెట్ అయ్యారా, రే నిజంగా ఏదన్నా తప్పటి చేసిన వారా మనం అనే ఫీలింగ్ వచ్చిన? ఇప్పటి వరకు ఏ ఒక్క సందర్భంలో అయినా, ఏ ఒక్క కామెంట్ చూసైనా ఎప్పుడు అనిపించలేదా కామెంట్స్? అన్నా లేదు, ఆయన నేను చెప్పేదే చెప్తారు ఆయన కూడా. కానీ నీకు 100 కామెంట్స్ వస్తాయి. కామెంట్లు అన్నాక
పవన్ కళ్యాణ్ కూడా తిట్టేటోళ్ళు ఉన్నారు, విమర్శించేటోళ్ళు ఉంటారు. ఏ నాడు రీగ్రెట్ గా అయితే ఎప్పుడు ఫీల్ కాలే, ఎందుకంటే మా స్ఫూర్తి ఏంది, మా కెపబిలిటీ ఏంది మాకు తెలుసు. మమ్మల్ని ఒకటి తిట్టిండో పొగిడిండో అని చెప్పేసి మేము ఎప్పుడు పెద్ద బాస్ అయిన తర్వాత మీరు రిగ్రెట్ అయ్యారా అన్నావు. ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద అంటే ఆయన దేవుడు, నేను కూడా నమ్ముతా పవన్ కళ్యాణ్ దేవుడు అని నేను కూడా అనుకుంటా. ఎందుకంటే అంత నిస్వార్థంగా అన్ని డబ్బులు వస్తున్న ఒక పరిస్థితిని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం బతుకుతున్నాడు. అట్లాంటి వాళ్ళని కూడా తిడతారు. తిట్టడం మ్యాటర్ కాదు ఇక్కడ, ఇది చేయడం వల్ల ఎందుకు చేసినారా అని ఇప్పుడు అనిపించింది. చాలా చిన్నది, అది చాలా చిన్న సందర్భం. పెద్ద మేము చేసింది అంటే ఈ రీసెంట్ టైమ్స్ లో బాగా బయటికి వచ్చింది. లేదు, అది పెద్ద మేము చేసింది పెద్ద పార్న్ వీడియోలో కాదు, వాళ్ళు వాళ్ళ దాంట్లో వీడియోలో చేసుకుంది కాబట్టి మేము పెద్ద ఏం దాని గురించి టెన్షన్ తీసుకో. విజ్జు గానీ చందు గానీ యూట్యూబర్స్ ఈ ట్రోలర్స్ కాకపోయి ఉంటే మీ పర్సనల్ లైఫ్ లో వాట్ యు ఆర్? నేను అన్ని పనులు చేసిన, నేను ఒక మొబైల్ షాప్ లో పని చేసిన, ఆ తర్వాత ఆ నాలెడ్జ్ తో మొబైల్ షాప్ పెట్టుకున్నా, నాకు మొబైల్ షాప్ లో రిపేరింగ్ వచ్చు. నేను దీంట్లో ఎంత సంపాదిస్తున్నా సమానంగా దాంట్లో కూడా అంతే సంపాదించిన. ఒకవేళ ఈ ప్లాట్ఫామ్ నాకు సో ఇక్కడ కొత్తగా పైసా ఏం చూడట్లేదు, ఏం చూడట్లేదు, ఇంకా తక్కువనే చూస్తున్నాం. ఇంట్లో అంత పెద్ద ఏం లేదు. సో మొబైల్ షాప్ అన్న ఉంటుండే, లేకపోతే నాకు అన్ని వర్గాలు, నాకు రిపేరింగ్ వచ్చు, నేను బండి రిపేరింగ్ కూడా చేస్తా, అన్ని చేస్తాను. కాబట్టి నేను ఎప్పుడు సిగ్గుపడలేదు ఏ పని చేయడంలో. నేను యూట్యూబర్ అవ్వకపోయి ఉంటే మాత్రం ఏదో ఒక జాబ్ చేసుకుంటుంటే, ఎందుకంటే నాది అంటే ఒకప్పుడు నా చాలా పూర్ ఫ్యామిలీ, అంటే ఏ స్టేజ్ చూసినామో ఏ స్టేజ్లో ఉన్నామో నాకు అన్ని నా మైండ్లో ఉన్నాయి. నేను అన్ని చూసుకునే దాన్ని దగ్గట్టే పోయినా, కాబట్టి యూట్యూబర్ అవ్వకపోతే ఏదో ఒక జాబ్ చేసుకుంటుండే, కానీ ఫ్యామిలీ మాత్రం కష్టపడిపోతుండే. మమ్మీని ఇంట్లో మాత్రం మంచిగా చూసుకుంటుండే, ఆ సంపాదించే తెలివితేట నాకున్నాయని నేను అనుకుంటున్నా. సో జాబ్ ఏదో కూడా చేసుకుంటుండే. ఇప్పుడున్న పరిస్థితులలో యూట్యూబర్ అంటే ఏంటి, సింగిల్ వర్డ్ ఆన్సర్ లో చెప్పాలంటే? యూట్యూబర్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేటోన్ లెక్క ఉండాలి, కానీ అట్లా లేదు, ప్లాట్ఫామ్ లేదు కాబట్టి దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. సో యూట్యూబ్ అంటే ఒక అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఇప్పుడున్న పరిస్థితులలో ఒక యూట్యూబర్ అంటే ఏంటి? ఒక యూట్యూబర్ అంటే అవతలని గుద్ద ఎంగేటట్టు ఉండటమే యూట్యూబర్. అవతలని గుద్ద ఎంగితేనే యూట్యూబ్ లో బతుకుతాం, పైకి వస్తాం, అంతే. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్ గురించి మాట్లాడితే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసేటోళ్లకు మీరు అప్పుడప్పుడు ట్రోల్స్ చేస్తుంటారు కదా, సో అలాంటి వాళ్ళకు అసలు సింగిల్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? అరే గా మోడీ వాయిస్ యూజ్ చేయకూరని దండం పెడతా, ఇన్స్టాగ్రామ్ పోతుందట అని చెప్తా. చేస్తే మీ కర్మ మీదే, మా చేతుల్లో బాధ్యతలు అవుతారు మీరు, అంతే. ఇంకంతకు మించి ఏం చెప్పాను, వద్దు మంచిగా బతుకుదాం అనుకుంటే చేయకండి. సోషల్ మీడియాలో ఇప్పటి వరకు చందుకు కానీ విజ్జుకు కానీ బాగా బాధ పెట్టినటువంటి సంఘటన ఆ ఒక కామెంట్ ఆరొక ట్రోల్ ఏంటి? కామెంట్ కాదు కానీ మా ఇద్దరి మధ్యలో నన్నే అంటే ఆయన కూడా బాధపడ్డాడు, నేను కూడా మధ్యలో వ్యక్తులు వచ్చి మా మధ్య కొన్ని అంటే అక్కడిక్కడ డిస్టర్బెన్స్ మాటలు చెప్పారు, కానీ గుర్తొస్తలేదు సందర్భం. ఉన్నట్లేదు ఒక బేకర్ గాడు. సరే సరే, అయితే నాకు బాధ పెట్టిన సందర్భం ఏంటంటే, ఏమైందంటే ఒక 16 ఏళ్ళ పోరగాడు, వాడు వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్నట్లేడంట, వాడు ఇష్టం ఉన్నట్టు నా ఛానల్కి వచ్చి గలీజ్ గా కామెంట్ చేసిండు అనమాట. అయితే నేను అసలు కామెంట్లను అసలు పట్టించుకోను, కానీ వానికి ఎన్ని ఛానల్స్ ఉన్నాయో చూసుకున్నా, వానికి కొన్ని ఫ్యాన్ పేజెస్ ఉన్నాయి, ప్రమోషన్ ఉంది అని చెప్పి వేరే నాకు తెలిసిన వాళ్ళతో అడిగిపిస్తే వాని ఫోన్ నెంబర్ ఇస్తే ఆ ఫోన్ నెంబర్తో అడ్రస్ కనుక్కున్నా సంగారెడ్డి వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళిన తర్వాత నా వేరే ఫోన్ నెంబర్తో వానికి ఇట్లా పెట్టుకొని, కొరియర్ వచ్చింది సార్, చిన్న కార్డు లెక్క ఉంది, క్రెడిట్ కార్డా ఆర్సీ కార్డా తెలుస్తలేదు, కొంచెం అడ్రస్ పెట్టాడు అంటే దాని మన అడ్రస్ లొకేషన్ పెట్టిండు, డిలీట్ చేసిండు. నాకు తెలిసి వాడు డిలీట్ చేస్తాడని, ఎందుకంటే వాడు దొంగ కాబట్టి పెట్టిండు, డిలీట్ చేసి డౌట్ పడ్డాడు. వాడి ఇంటికి వెళ్ళిపోయినా, ఇంటికి వెళ్ళిపోయి అడిగితే వాడి ఫోటో చూపిస్తే చెప్పిండు చెప్పాలన్నాడు. వాని ఇంటికి పోయి కొట్టినా, వాళ్ళ అమ్మ నాయన మస్తు బాధపడ్డారు, కొట్టినా వాడిని మస్తు కొట్టినా. వాళ్ళ ఊరోళ్ళు కూడా వచ్చి అడిగిండ్రు ఏమైందంటే వాళ్ళ కామెంట్లు చూపించేసి ఇట్లా వేసిండు అని చెప్పి అన్నారనమాట. చాలా వల్గర్గా వేసిండు, నిద్ర బట్టలు లేనంత గలీజ్గా వేసిండు అనమాట. అయితే వాళ్ళు ఇట్లా మా కొడుకు చెప్పు తింటలేడు అది ఇది అని చెప్పి వాళ్ళు బాధ ఏడ్చిండ్రు రాముగట. అది ఒక్కటే నా లైఫ్లో, అరే ఆడ కామెంట్ పెడితే వాడిని జస్ట్ బ్లాక్ కొట్టితే అయిపోయేది కదా, నేను అనవసరంగా అంత రియాక్ట్ అయ్యి హైదరాబాద్ నుంచి సంగారెడ్డి అని ఎందుకు కొట్టినాను వాళ్ళ తల్లిదండ్రుల ముంగట అనేసి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా క్షమాపణ చెప్పి బయట తీసుకొచ్చి, క్షమించండి నాకు నాతో అవ్వలేదు ఆ కామెంట్ వస్తే మీతో అవుతుందా, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు కాదు అని చెప్పి బయటకు వచ్చేసిన. అదొకటి నన్ను బాధ పెట్టింది. ఓకే, మీ ఇద్దరు జీవితాల్లో ఇప్పుడు సంతోషాలు ఉన్నాయి, 3 పూటలు అన్నం ఉంది, 4 రూపాయలు చేతులు ఉన్నాయి, పరిస్థితి వస్తే బయటికి ఏదైనా పోవాలంటే పైసలు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఒకగానొక పరిస్థితికి వస్తే కరెక్ట్ టైంలో అసలు మనకు హెల్ప్ చేసేటోళ్ళు ఉండరు, హెల్ప్ మనది మనం చేయించుకునే పరిస్థితులు కూడా మనం ఉండం కదా, అలాంటి బాధాకరమైన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా?
కొన్ని సిచ్యువేషన్లు ఉన్నాయన్న, నేను యూట్యూబ్ని నమ్ముకొని చాలా 5-10 లక్షల దాకా అప్పు చేసిన. కెమెరాలు కొనుడు, ల్యాప్టాప్ అవి కొనుడు, అవి కట్టలేకపోవడు, దాని మీద ఇంట్రెస్ట్ పడుడు, ఇంటి దాకా వచ్చుడు. మా డాడీ చెప్పిన ఏడ్చుకుంటా, మా డాడీ చెప్పిన ఇట్లా నాతో అయితలేదు, నాకు ఒకవేళ 50,000 వచ్చినా 50,000 కట్టేది అవుతుంది, ఇట్లా నాతో అయితలేదు అంటే మా డాడీ ఫైనాన్షియల్గా ఒక 15 లక్షలు నాకు లోన్ తీసి సరే కట్టకపోవన్నీ అని చెప్పిన తర్వాత అప్పుడు అర్థమైంది లోన్లు క్రెడిట్ కార్డులు అంటే ఇంత ఎందుకు ఎంత దూరం ఉండాలి అని చెప్పేసి అర్థమైంది. ఆ సందర్భంలో చాలామందిని 1-2 లక్షలు అని అడిగితే ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, అయినా ఎవరు అవ్వరులే, ఎందుకంటే నేను కూడా ఎవడన్నా ఫోన్ చేసి 1-2 లక్షలు అంటే నేను 1 ఇయ్యాను కదా, సో అది నా తప్పు, అది ఫైనాన్షియల్గా ఆ విధంగా ఉండే ప్రాబ్లం. నీది బాధాకరమైన పరిస్థితి. మస్త్ బాధపడ్డ విషయం ఏంటంటే సేమ్ అన్న చెప్పినట్టే నేను యూట్యూబ్ నమ్ముకొని అన్నీ వదిలేసి ఒక యూట్యూబ్ కంటెంటర్గా నిలబడ్డా, అంటే చేస్తున్న టైంలో నా డబ్బు లేకుండే, ఇటు జాబ్ చేయలే, సోర్స్ లేదు, పైసలు సోర్స్ లేవు, ఏం లేవు, మస్తు అంటే మస్తు కష్టపడ్డా. నిజం చెప్తున్నా, ఒక ఇంటర్వ్యూ గెలవాలంటే వాడు 1,000 అడుగుతాడు తెలియదు, 2,000 అడుగుతాడు తెలియదు, 3,000 అడుగుతాడు. ఒకప్పుడులా నా దగ్గర ఆ డబ్బులు లేకపోతుండే, 1,000-2,000 కూడా చాలా ఇబ్బంది అవుతుండే. కానీ ఆ టైంలో నాకు అనిపిస్తుండే, అమ్మాయి కూడా వచ్చి నాకు స్పాన్సర్ చేస్తాం మంచిగా ఉంటారు అవి అని చాలా బాధపడుతుండే. కానీ అట్లాంటి టైంలోనే నన్ను మళ్ళా పుష్ చేసి నన్ను రీబ్యాక్ చేసిన వ్యక్తి నా వైఫ్ అన్న, సీరియస్గా చెప్తున్నా. ఆమె ట్యూషన్స్ చెప్పి నాకు డబ్బులు ఇచ్చి సార్ నువ్వు చెయ్యిపో అని చెప్పేసి ఒక కెమెరా కొనుక్కునే స్టేజ్ దాకా తెచ్చింది ఆ భార్య. ఆమెకి అసలు నిజంగా చెప్తున్నా చాలా థ్యాంక్స్. కానీ ఇదే సిచ్యువేషన్ అన్న, డబ్బులు లేక చాలా ఇబ్బంది పడ్డా యూట్యూబర్. నేను ఎదగాలి, నన్ను 10 మందికి గుర్తుపట్టాలి, నా ఇంటెన్షన్లో ఎంతసేపు నన్ను గుర్తుపట్టాలి, నన్ను ప్రజల్లోకి పోతే మంచి చూడాలనుకున్నాను, మంచి చూడలే. కానీ చెడు కనబోతే వచ్చారు, ఆ చెడులో కూడా ప్రజలు నన్ను మంచిగా ఎంచుకున్నారనమాట. అరే నువ్వు మంచి రోజు చేస్తావు అన్న, తోపన్న తురుమన్న అన్నారు తప్ప నన్ను ఏనాడు కూడా రే భయంకెళ్ళి ఎవడే నువ్వు ఎట్లా చేసినావు ఇట్లా చేసినావు అని ఎవరు కూడా నన్ను అనలేరు. కానీ దానికి కూడా నేను కృతజ్ఞత చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. కానీ ఇదే సిచ్యువేషన్, బాధపడ్డ సిచ్యువేషన్. సో మనిషికి ఇప్పుడున్న పరిస్థితులలో యూట్యూబర్ల ఒక 4 సబ్స్క్రైబర్లు రాగానే యాటిట్యూడ్ పెరుగుతుంది, ఒప్పుకుంటారా? 100% అందులో మీరు కూడా ఉన్నారా? యూట్యూబర్లకి గుద్ద వలసి ఉన్న నాకు కొంతమంది సబ్స్క్రైబర్లు రాగానే అలా మేము ఉన్నామని నేను చెప్తలే. కానీ అరే బాబు ఒక ఇంటర్వ్యూ కావాలరా నాయన, నీ లైఫ్ గురించి నేను ప్రొజెక్ట్ చేస్తానంటే నాకు 5,000-10,000 అని గుద్ద వలపుతో మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరికీ చెప్తున్నా, అరే ఈడ ఇది ఒక ప్లాట్ఫామ్, అందరు ఎదగనిగానే వచ్చినాము, అడిగినప్పుడు ఇంటర్వ్యూలో కంటెంట్ తీసుకుంటాం అన్నప్పుడు యాక్సెప్ట్ చేయరా ఆయన గుద్ద వాళ్ళకి చూపించకూరి, ఎందుకంటే మనం అందరం యూట్యూబర్లం. సో అర్థం చేసుకోండి, అదొకటి మైండ్ లో పెట్టుకొని బతుకురు అంతే. ఓకే, మీరు బాగా రోస్ట్ చేస్తారు కాబట్టి నేను కొంతమంది ఫొటోస్ చూపిస్తున్నా ప్రతి ఒక్కరి గురించి. మీరిద్దరు డిస్కషన్ చేస్తే రోస్ట్ చేయండి. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తా అంటే, ఈ మధ్యలో బాగా మీరు అంటే ఆ ఇంటర్వ్యూ ఈ మధ్యలో బాగా వైరల్ అవుతున్న ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ రా మచ్చా, మీ ఇద్దరికి చెప్తున్నాను. నేను మేము కూడా సేమ్ థ్యాంక్ యూ సో మచ్ రా మచ్చా, నువ్వు ఇచ్చిన కంటెంట్ అంత ఇంత కాదు, అరే మాట్లాడరా అంటే కంటెంట్ ఇస్తావు, నవ్విస్తావు, కడుపు పార నవ్వుకున్నాము. ఈయన ఏమన్నా ఇమిటేట్ చేయాలంటే ఏదన్నా ఒకటి రే పోరా రే. అయితే మచ్చా గురించి చెప్పాలంటే నిజంగా పబ్లిక్ జెన్యున్గా ఉన్నవాడిని ఆదరిస్తారు కొంతవరకు అనేది సత్యమే, ఎందుకంటే ఆయన తెలియదు కదా కొంచెం మెంటల్లీ నాట్ ఫిట్ కదా వీడియోలు చూడండి. అందుకని మేము పెద్ద బాస్ ప్రోగ్రామ్ ఎలా నడుస్తుందో అన్నట్టు ఓటింగ్ పెట్టినాము, ఇంకే వచ్చినాయి ఓట్లు. అయితే ప్రశాంత్ గురించి చెప్పాలంటే రోస్టింగ్ ఏం లేదు, పాపం ఒక మగ వ్యక్తిగా పుట్టి ట్రాన్స్జెండర్ అయ్యి ఆ తర్వాత ఏదో బ్రేకప్ అయిపోయి యాక్చువల్ గా ప్రశాంత్ ప్రశాంత్కి కాదు, నేను ట్రాన్స్జెండర్ అందరికి ఒక్కొక్క క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మీ జనరేషన్ అదే మీ ట్రాన్స్జెండర్ అనే మాట పుట్టినప్పటి నుంచి వెళ్ళి మిమ్మల్ని మీరు ఏదో ఒక విధంగా మోసం అయితేనే ఉన్నారు, మోసపోతూనే ఉన్నారు, చిల్ల ఎందుకు ఇప్పటికీ నమ్ముతున్నారు? వాళ్ళకు ప్రేమ అనేది కావాలి, కావాలి వాళ్ళకి నిజంగా, ఎందుకంటే వాళ్ళు ఎలోన్లీ ఫీల్ అవుతున్న తల్లిదండ్రులు కూడా వాళ్ళని వదిలేస్తుంది కాబట్టి వాళ్ళ ఊరు వాళ్ళ ప్రాంతం అంతా దూరం అవుతుంది కాబట్టి. నేను చెప్పేది ఏంటంటే ఫైనల్ గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ ఏంటంటే అలాంటి వాళ్ళని ఇంకెందుకు నమ్ముతున్నారు? ఒక నా సజెషన్ ఏంటంటే నమ్మకండి, మీ గుండె ధైర్యం ఉంటుంది కదా కొంచెం దాన్ని రాయిని వేసుకొని, గుండెని రాయిని చేసుకొని, వాడు పోయిన రోజు నా దళిద్రం పోయిందని చెప్పి అనుకోండి తప్పించి. కొందరు ట్రాన్స్జెండర్లు అయితే అన్న సూసైడ్ చేసుకుంటున్నారు, మందు తాగుతుంటారు, ఊరేసుకొని చాలా. అండ్ ట్రాన్స్జెండర్ చనిపోతే ఏం చేస్తారు తెలుసా నీకు? నైట్ టైంలో అంతక్రియలు ఎట్లా చేస్తారంటే నైట్ టైంలో ఆ ట్రాన్స్జెండర్ నైట్ టైంలో మాత్రమే ఆ అంతిమ యాత్రను చేస్తారు, చేసి లాస్ట్కు బొంద దగ్గర పడుకోబెట్టి అందరు చెప్పులతో కొడతారు. ఎందుకు కొడతారంటే శవాన్ని కొడతారు. ఎందుకు కొడతారంటే ఇంకోసారి ఇలాంటి దరిద్రమైన బ్రతుకు నువ్వు పుట్టొద్దు, మగంలా ఒక ఆడంలా పుట్టు కానీ ఒక ట్రాన్స్జెండర్లా పుట్టొద్దు అని కొడతారు. ఈ విషయం నేను చాలా రీసెంట్గా తెలుసుకున్నా, తెలిసినప్పటి నుండి ఎక్కడ ట్రాన్స్జెండర్ కనబడి ముందు కూడా రెస్పెక్ట్ చేస్తుండే నేను లాక్డౌన్ టైంలో కూడా చాలా చేసిన ట్రాన్స్జెండర్ బట్
రీసెంట్ టైమ్స్ నుంచి నాకు రెస్పెక్ట్ పెరిగింది. ఇలా జీవితము మొదలైనప్పటి నుండి అవమానాలతో మొదలవుతే అంత అంటే అంతిమక్రియ చివరి ప్రయాణంలో కూడా అవమానమే, చెప్పులతో కొట్టుడే, చాలా బాధ అనిపిస్తుంది. నన్ను నేను చెప్పొద్దా వాని గురించి ఫేమస్ తోపు తురుము ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నాడు మనోడు గురించి నేను చెప్పాలి. మనోడు అంటే వెరీ నాలెడ్జబుల్ పర్సన్. ఎందుకు అంటున్నానంటే అందరు ట్రాన్స్జెండర్ అంటే నిజంగా చెప్తున్నా నాకు ట్రాన్స్జెండర్స్ మీద చాలా రెస్పెక్ట్ ఉంది, అపారమైన గౌరవం కూడా ఉన్నది. కానీ మనోడు ముఖం చూడంగానే ఒక్కటే గుర్తొచ్చింది ఏంటంటే మనోడు వాంటెడ్ గా వీళ్ళ హస్బెండ్ తోటి మీకు ఇంటర్వ్యూ ఇచ్చి ఫేమ్ అయిదామని చెప్పి అంటే మళ్ళా పూడకపోయిన ప్రశాంత్ మళ్ళా ట్రెండింగ్లోకి రావాలని చెప్పేసి ఇంటర్వ్యూ ఇచ్చి వీళ్ళు ప్లాన్ వేసుకుని మరి నీ దగ్గరకు వచ్చారని చెప్పేసి విన్నా. అది నిజమే, వీడు చాలా తెలివిగల్లోడు. సో వీళ్ళ హస్బెండ్ని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేనైతే అనుకుంటలే. ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లవాడు కూడా 19 సంవత్సరాలు అయితే మనోడిని అడ్డం పెట్టుకొని పాపం వాడిని చాలా ఇబ్బందులు పెడుతుంది. వాడు 19 సంవత్సరాలు మెచ్యూరిటీ కూడా ఉండదు వీడికి. మెచ్యూరిటీ లేని వ్యక్తితోటి నువ్వు ఫస్ట్ పెళ్లి చేసుకోవడం తప్పు. ఆలోచన అయితే నీకు ఉన్నది కదా, ఆ 19 పొరాన్ని పెళ్లి చేసుకొని వాడిని బ్లేమ్ చేసి వాడిని ఇంతమంది పబ్లిక్లో వాడిని అవలాహన చేసినా నువ్వు చాలా మోసగానివి అని నేను చెప్పగలను. కానీ వెనక నుండి మనోడు కూడా చాలా ప్రేమలు చూపించండిలే. చూపించండి అంటే వానికి మీరేమన్నా లేదు, నాకు ఆయన పర్సనల్గా ఎప్పుడు టచ్ లేదు, నాకు టచ్ తెలుసు కాబట్టి నథింగ్. చైల్డిష్ లేదు లేదు దొంగ మెంటాలిటీ అంతా నిజంగా చైల్డిష్ మెంటాలిటీ అనుకున్న వా ఇప్పుడు వీడు చైల్డిష్ మెంటాలిటీ అనుకుంటారు సో వాళ్ళని పిచ్చోడి వేసిండ అని అర్థం. ఇప్పుడు గుండి నాగరాజ్కి ఒకటే చెప్పిన పెద్ద బాసులు ఉన్నప్పుడు గౌరవప్రదంగా మాట్లాడుకుందాం, నువ్వు నాకన్నా పెద్దోని అన్నా అని మాట్లాడినా. నేను నాకన్నా చిన్నోడు కనబడితేనే అన్నా అంటే నేను పెద్దోడు మాట్లాడితే అన్నా అయితే నాకు ఇవన్నీ నచ్చవురా అని అంటే వద్దురా అన్న మాతోనే అరే అనిపించుకున్నాడు. అందుకే ఆ మీసాలు గడ్డలు తెల్లగైనా కానీ మేము అరైతురు ఎందుకు కొడుతున్నాం అంటే ఆయనకి ఇష్టం కాబట్టి. ఆయన చైల్డిష్ మెంటాలిటీ దొంగ. ఓకే, ఈమె బడేల్ రాణి గురించి చెప్పాలంటే మంచి ఎంటర్టైనర్, కష్టపడుతున్నాను, చాలా కష్టపడుతుంది స్టిల్ ఇప్పటికీ, ఆమె వయసు తగ్గినప్పటికీ ఏదో చూపించుకొని ఏదో ఫేమస్ అయ్యామని ఇంకా అవుతుంది. రాకేష్ మాస్టర్ నిజాయితీ పరుడు, అనుకోవాలన్నా అనుకోవద్దా కూడా అర్థం కాని వ్యక్తి అన్నా, ఎప్పుడు ఎట్లా మాట్లాడో అర్థం కాదు. తాగి ఉంటే అమ్మ నక్కని లేక పెడతాడు, తాగి లేకపోతే అంటే పర్సనల్ గా నేను ట్రావెల్ చేసినా మా ఇద్దరికి పరిచయం ఉంది. నీది కూడా స్టార్టింగ్ లో ఆయనతోటే కదా ఇంటర్వ్యూ ఫస్ట్. మా ఇద్దరికి గొడవలు అయినాయి, పెద్ద పెద్ద పంచాయతీలు కూడా అయినాయి, గల్లలు గల్లలు పట్టుకుని కొట్టుకునేంత వరకు కూడా వచ్చినాం. కానీ ఈ వ్యక్తి గురించి మాట్లాడితే అర్థం కాని వ్యక్తి, ఆ అర్థం కాని వ్యక్తిని చాలా మంది ఇష్టపడతారు. సో హ్యాపీ అనమాట, మంచి అంటే ధైర్యవంతుడు మనోడు అవసరం. సైకో ఎవరిమే స్వాతినాయుడా, పైసల కోసం ఏమైనా చేస్తుంది అన్న పీష్నాసి. స్వాతినాయుడు గురించి మమ్మల్ని అడుగుతున్నా ఎందుకు, నువ్వు రూపాయి పెట్టండి. మీరు హోస్ట్ ఉన్నప్పుడు ఆమె కంటెస్టెంట్ ఉన్న విషయం మర్చిపోయారా? లేదంతనా ఆమె నువ్వు ఒకవేళ నువ్వు ఇంటర్వ్యూకి పిలిస్తే ఆటో చార్జ్ లేని కూడా రాదు, అంత పీష్నారి. ఆ పీష్నారి తోటి బిల్డింగ్ కట్టింది ఇడు ఇడు అటు అమ్మాయి కూడా అర్థం కాదు, తెలుగు చూపించుకుందాం అనుకుంటూ అర్థం కాదు. యాటిట్యూడ్ స్టార్ ఆవేశం స్టార్ యాటిట్యూడ్ స్టార్ పెడితే బెటర్ బాగుంటది. అవి అవును అలంకృతనా అలంకృతనా ఏమన్నా మనకు అంటే వాళ్ళ లవ్ రిలేషన్. నేను ఫోటో సెర్చ్ చేస్తుంటే ఆ ఫోటో వచ్చింది. నువ్వు ఇంటర్వ్యూ తీసుకో, ఇంటర్వ్యూ తీసుకొని అంత స్క్రిప్ట్ మీరు పెళ్లి చేసుకుంటారని చెప్పిండ్రు కదా, ఎందుకు జనాలను స్క్రిప్ట్ చేసిండ్రు అని చెప్పి వాళ్ళని అడగాలి. నువ్వు మమ్మల్ని అడుగుతావా? అంతే తీసే తెలివిగల్లోడు, తెలివి తెలివి చవక 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 చవకగా తెలివి చూపిస్తాడు మనోడు. కానీ మంచి తోపు. ఎవరు రవి తెలుగు ట్రావెలర్ అన్న? వీళ్ళందరూ ఈ రవి తెలుగు ట్రావెలర్ నాన్ వేషణ ఉమా వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అన్న. నా ఎస్టిమేషన్ ఎప్పుడు రాంగ్ అవ్వలేవు. వీళ్ళు పర్సనల్ గా చాలా ఫ్రెండ్షిప్ లు మెయింటైన్ చేసుకుంటారు, ఒకరు ఒకరు వీడియోలు మాట్లాడుకొని పెట్టుకుంటారు. ఈయన రవి తెలుగు ట్రావెలర్ మన నాన్ వేషణతో అరే నా వీడియో పోవట్లేదు రా, కొంచెం కమ్యూనిటీ అంటే అరైతురే అనుకునే అంత కమ్యూనికేషన్ ఉందంటే వాళ్ళ దోస్తులా కాదు. నువ్వే చెప్పు. ఇక్కడ మనిషి నీకు తెలుసా? బోలే తెలుసు, బోలే ఆయనతో మేము వర్క్ కూడా చేసినాం. ఇక్కడ మనిషి ప్రశాంత్, ప్రశాంత్ పల్లవి ప్రశాంత్. పల్లవి ప్రశాంత్ గురించి నా ఒపీనియన్ ఏంటంటే ప్రజలు చాలా మంచోళ్ళు, నేను రైతులని చెప్పంగానే ఆదరించిండ్రు. ప్రపంచంలో మన ప్రపంచంలో ఎంతమంది అయితే రైతులు ఉన్నారో వాళ్ళందరి మీద ఉన్న ప్రేమ ప్రజల్లో ఉంది కదా, ఆ ప్రేమ అంతా ఒకటేసారి కొలాప్స్ చేసేస్తాడా, వెళ్ళిపోయిండు. సో అది కరెక్ట్ కాదు. నువ్వు రైతు బిడ్డవు, నేను యాక్సెప్ట్ చేస్తాను. అది అంతవరకు బాగానే ఉంది కానీ మా రైతులకు అన్యాయం జరుగుతుంది అనే విషయాలు సందర్భాలు బిగ్ బాస్ పోకపోతే మేము అనగదొక్కబడుతున్నాం అనే మాట మాట్లాడాడు. సో అది నచ్చలేదు. అండ్ నెక్స్ట్ బోలే అన్న, బోలే అన్న గురించి చెప్పాలంటే నాకు
ఏం చెప్పాలని అర్థమైతే లేదు. ఆయన అన్ని మంచి పాటలు పాడిండు, మంచి పాటలు పాడిండు, మంచి కంటెంట్ ఉంది. ఆయన మాట్లాడితే నలుగురు సైలెంట్ గా వినాల్సిన పరిస్థితి. ఆయన ఆఫీస్ లో ఎంతో మంది ఆయన వల్ల ఎదిగిన వాళ్ళు ఉన్నారు, ఆయన నేర్పించి ఇప్పటికీ బతికిన వాళ్ళు ఉన్నారు. ఎన్నో సీనియర్ సింగర్ల కాడికెళ్ళి, కళాకారుల కాడికెళ్ళి సార్ సార్ అని మాట్లాడేటోళ్ళు. ఈరోజు బిగ్ బాస్ లా ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండ్రు. ఆడపిల్ల అంటే రెస్పెక్ట్ లేదా అన్నారు, నువ్వు ముయ్య అన్నారు, ఏదేదో అన్నారు. ఆ పిల్ల ప్రియాంక శోభ వాళ్ళు ఆడుకున్నారు ఆయనతోనే. సో అన్నకు యాక్చువల్గా మీ స్థాయి, నేనైతే ఒకటే చెప్తా, మీ స్థాయి అది కాదన్న, నాకు తెలుసు. బిగ్ బాస్ అనేది ఒక చెత్త ప్లాట్ఫామ్ కాబట్టి అందులోకి పోయి మీ స్థాయిని కాస్త తగ్గించుకున్నారేమో అనిపించింది. సో మీ స్థాయి బయట వేరే ఉన్నది. స్టిల్ మీకు ఒక విషయం చెప్పాలి, నేను బోలే అన్నకే ఓటేసిన. మరి అంటే భయమైంది ఈసారి వెళ్ళిపోతాడేమో ఆయన, ఆయన గేమ్ ఆయన ఆడక ముందుకే వెళ్ళిపోతాడు. అది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదన్నావు కదా, మళ్ళీ ఎందుకు ఇంకా ఉండాలనుకుంటున్నావు? ఎందుకు అని అంటే అది ఒక గేమ్ కాబట్టి, ఆయన స్థాయి నేను ఎక్కడో పెట్టుకున్నా కాబట్టి ఉండాలి, ఇంకా 4 రోజులు ఉండాలి అనేసి అనుకున్నా. ఆయన పోకపోతే మంచిది, ఆ ప్లాట్ఫామ్ పోకపోతే మంచిది అనుకున్నాను, పోయిండు కాబట్టి నేను అందుకని అట్లా అనేసి చెప్తున్నా అనమాట. సో ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి ఇది ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నా. అరే ఓటింగ్ క్లోజ్, ఇది సాటర్డే కదన్నా, ఓటింగ్ క్లోజ్ అయిపోయింది. నేను వారమంతా ఆయనకి ఈ 5 రోజులు. సో అదే పల్లవి ప్రశాంత్ గురించి ఒకటి, పల్లవి ప్రశాంత్ గురించి ఇప్పుడు వీళ్ళిద్దరిని పక్కన పెడితే మన ఇప్పుడు బోలే ఆయనని పక్కన పెట్టదాం. ఎందుకంటే అన్న చెప్పినాడు వెరీ జెన్యున్, అండ్ ఆయన అనుకున్నట్టు ఆయన తీరుగానే ఉన్నాడు. అది పక్కన పెట్టేస్తే పక్కన ఉన్న పల్లవి ప్రశాంత్ గురించి మాట్లాడతారంటే ఒక సింపతి స్టార్ అని చెప్పుకోవచ్చు. ప్రజలకు అర్థమైతే లేదు, ప్రజలు గొర్రెలు అవుతున్నారు. నిజంగా ప్రజలకే డైరెక్ట్ చెప్తున్నా, ఏది మంచి ఏది చెడు తెలియని సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారనమాట. మనం గురించి రైతు అనగానే పెద్ద తోపేం కాదు, ఒక మనిషి అయినా కూడా మీరు కింద కామెంట్లు పెట్టేటప్పుడు వాని గురించి ఏదైనా విమర్శించినప్పుడు వానికి పర్సనల్గా ఒక యూట్యూబ్ క్రియేటర్గా మాకు తెలుసు వాడు ఎట్లాంటి బిహేవియర్ ఏందనేది, అక్కడ పోయి నటిస్తున్నాను చెప్తాను మనం. ఓకే, ఫైనల్గా ఒక బిగ్ పెద్ద బాస్ క్రియేటర్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ అంతా కూడా నీదని నువ్వు అంటున్నావు. కొన్ని సంఘటనలు రీసెంట్గా అంటే ఆ స్క్రిప్ట్ చరణ్ అనే మనిషిది, అది నాది అని చెప్పి. చరణ్ అంటే ఎవడు? అదే ఆ చరణ్ గురువాని. చరణ్ గురువాని ఇప్పుడు అట్లాంటి వాళ్ళు మస్తు మంది అనుకుంటారు కదా. ఇప్పుడు కంటెంట్ నాదే కంటే ఇప్పుడు నువ్వు నా ఆలోచన నువ్వు ఆలోచిస్తే నాది నీది అయిపోతుందా? ఇప్పుడు ఒక్కటే చెప్తా ఏంటంటే, అనుకో తప్పు లేదు కానీ ప్రొజెక్ట్ చేయక 10 మందికి చెప్పి దాన్ని అవుతున్న వాళ్ళ కష్టాన్ని దెంకిపో. అన్న నేను ఇంకొకటి మనం గురించి చాలా క్లియర్గా చెప్తున్నా, చాలా నీకే చెప్తున్నా, క్లియర్గా చెప్తున్నా. ప్రజలు మోసపోతున్నారు, ప్రజలు మోసపోకండి. అవకాశాల కోసం నేను ఈ అవకాశం ఇస్తా ఆ అవకాశం ఇస్తా అని చెప్పేసి కొంతమంది యూట్యూబర్లు ఫోటోలు పెట్టి నా దగ్గర రండి నాకు అవకాశాలు ఉన్నాయి, అమ్మాయిలకు 21 ఏజ్ ఆ ఏజ్ అని చాలామంది చేస్తున్నారు. మోసపోకండి అసలు. ఇట్లా కొంతమంది ఫాల్తున్న కొడుకులు ఇవన్నింటినీ ఇట్లా చేసి దాన్ని చాలా గలీజ్ చేస్తున్నారు యూట్యూబ్ని. సరే యూట్యూబ్ ఒక గలీజ్ ప్లాట్ఫామే అనుకుందాం, కానీ ఇంకా గలీజ్ చేసి పడదెంగుతున్నారు అనమాట. ఈ పెద్ద బాస్ కంటెంట్ అనేది నిజంగా చెప్తున్నా కదా హార్ట్ఫుల్గా. ఇక ఒట్లు కూడా నాకు అవసరం లేదు ఆ పెద్ద అది కాదు, కానీ నా అనుకున్న కంటెంట్ అనుకున్నట్టు తీసిన ఏ నా కొడుకు కంటెంట్ కాదు, ఇది నా ఆలోచన, నా ధమాక్. నేను అనుకున్న కష్టాన్ని నేను చూపించిన, అది నాది మాత్రమే సొంతం, అది నేను మాత్రమే చేసిన. అందులో ఎవరిదైనా పాట ఉందంటే విజయ్ అన్నది. అండ్ నాది యాక్చువల్గా నాది ఆ స్క్రిప్ట్ నాది కాదు, ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాది కాదు, నేను హోస్ట్ లెక్కే చేసిన. అండ్ వీళ్ళిద్దరి గొడవలు అయితే నాకు తెలియదు. అయితే ఈయన నాకు మంచి సపోర్ట్ చేసిండు, ఈయనది ఒక హస్తం ఉంది. మెయిన్ హస్తం ఎవరిది అంటే నా ప్రొడ్యూసర్లది. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, కానీ ఒక్కరు పేరైతే చెప్పగలుగుతా నన్ను, అంటే నాలో ఉన్న టాలెంట్ని గుర్తుపెట్టి మళ్ళీ నన్ను తీసుకొచ్చి చేసిన కళ్యాణ్ అన్నకి నిజంగా శిరసు వంచి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రొడ్యూసర్లు నాకు సపోర్ట్ చేసారు. ఆ కంటెంట్ నేను అనుకున్నది చేసిన నా టీం వర్క్ ఉన్నది, నా డిఓపీలు నా నేను చెప్పిన కంటెంట్ తీసిర్రు, వాళ్ళందరూ సపోర్ట్ ఉంది. మాది మా టీమ్ది, నాది, మా విద్యుత్ది, మా ప్రొడ్యూసర్లది. ఏ నా కొడుకుది కాదు. బయట ఇట్లా మీరు పుకారు లేపి గుద్దిన మాటలు మాత్రం ఏ నా కొడుకు చేయొద్దని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నా. ఈ మాట మైండ్లో పెట్టుకొని ఎదగండి మీ ఎదుగుదల కోసం. అరే మీరు చేసినా కూడా వేస్ట్ అవ్వయి, మీకు ఏం చేయాలో కూడా తెలియదు. అనవసరంగా యూట్యూబ్లోకి వచ్చి పూకు ఇక అన్ని పిచ్చి పుక్ పనులు చేస్తుంటారు. ఆలోచించుకొని ఏం చేసినా సరే ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా మీ విలువైన సమయాన్ని కేటాయించి నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. విలువంగానే చలో వస్తామన్నా చేద్దామన్నా అన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ విజుభాయ్ అండ్ చందుభాయ్. అండ్ మీకే ఇంకో విషయం చెప్దాం అనుకున్నాం, చాలామంది పెద్ద బాస్ హోస్ట్లను ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నారు, కానీ మాకు అనిపించింది వేదాంతకి ఇద్దాం అనిపించింది, వేదాంతకి ఇచ్చినాం. ఇప్పుడు మేము ఫుల్ సాటిస్ఫైడ్. ఇప్పుడు వేరే ఏ ఛానల్ అడిగినా కూడా ఇస్తాం అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మీరు అనుకున్న విధంగా ఎదగాలి, నలుగురికి 4 మాటలు చెప్పాలి,
నలుగురిని విమర్శించొద్దన్న నా ఉద్దేశం. మీరు ఎలా అయినా తీసుకోండి. థ్యాంక్ యూ. సో అంటే నీ వేళ నువ్వు మంచి మాటలు చెప్పు, మా వేళ మేము మంచి మాటలు చెప్తాం. అది ఎట్లా ప్రాజెక్ట్ అయితే అట్లా ప్రాజెక్ట్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. సో ఇలాంటి మరొక ప్రముఖ ప్రముఖులతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్ వేదాంత్, E96 మీడియా.